మా కాన్స్టిట్యూన్సీలో మీరు ఎవరు ఆపడానికి కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామం తిరుగుతాం. రార్లపాడు ఎస్సీ విలేజ్ అది, ఎస్సీ ఆమ్లెట్ దళితుల దగ్గరికి వెళ్ళడానికి మీరు ఎవరు ఆపడానికి పేటలకు నా కాన్స్టిట్యూన్సీ కదండి. ఆ నియోజకవర్గంలో నేను తిరగడానికి లేదండి, నేను మాట్లాడతా ఎస్పీ గారితో మాట్లాడతా, నేను ఎస్పీ గారితో మాట్లాడతా. ఇది నా కాన్స్టిట్యూన్సీ, మీరు అలా బలవంతం చేయకండి, బలవంతం చేయకండి. ఎక్కడ తీసుకెళ్లిపోతారా, ఏం చేస్తారా, ఏం చేస్తారన్నారు, కాల్చేస్తారా, మీరు మాట్లాడండి. మరి ఏంటి, మరి మాట్లాడతారు కంగారు అండి. ఒక రోజు అయిపోయింది, ఇప్పుడు తీసుకెళ్లిపోతాం, మళ్ళీ రాలేం ఇక్కడికి. ఎవరి కోసం వచ్చారు మీరు? మట్టి దవ్వుకునే వాళ్ళ కోసం వచ్చారు. రెవెన్యూ ఎంఆర్ఓ లేకుండా ఎంఆర్ఓ వెళ్ళిపోయాడు, ఎంఆర్ఓ సెలవు పెట్టి వెళ్ళిపోయారు. దొంగలు దళితుల భూమి అండి, దళితుల భూమి. గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కు దవ్వుకుంటారు, రాసేవాడు కాగితం మీద. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలనలో దళితులకి స్వతంత్రం వచ్చినట్టుగా కనిపించట్లేదు. 60-70 సంవత్సరాల నుంచి సాగులో సొసైటీల తరపున 400 దళిత కుటుంబాలు ఫలసాయం అంటూ అందుకుంటున్నటువంటి భూముల మీద కూడా ఈ వైసీపీ నాయకులు కన్నుపడి ఆ దళితులు ఆ భూముల్ని కాపాడుకోవడానికి పగలంతా ఎండలో మండుటెండల్లో వడగాల్పుల్లో ఇక్కడే ధర్నాలు మహిళలు ఆడబిడ్డలు సైతం చేసి రాత్రులు సైతం యథేచ్ఛగా వైసీపీ నాయకులు ఈ మట్టి తవ్వుకెళ్ళిపోతుంటే దానికి కాపలాగా ఇవాళ దళిత బిడ్డలు ఏ పక్కన ఏ పాములు వస్తాయో ఏ పక్కన ఏ ఆపద వస్తుందో పక్కనే గోదావరి ఉంది అన్నా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నుంచి తమ దళిత భూములు రక్షించుకోవడానికి ఇవాళ ఏటుగట్టు మీద పడుకునేటువంటి పరిస్థితి దుస్థితి వచ్చిందంటే చాలా చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఆ దళితులకి అండగా ఆ దళితుల భూములు రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి ఏదైతే ఆ దళితుల బిడ్డలతో పాటుగా మా కమ్యూనిస్టు సోదరులతో పాటుగా మేము ఎన్ని రోజులైనా సరే ఆ భూములు రక్షించుకునేంత వరకు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేంత వరకు కూడా అండగా ఉంటాం, నిలబడతామని చెప్పి తెలియజేస్తాం.